హాయ్ హలో వెల్కమ్ టు యోయో టీవీ. నేను మీ రోహిత్ సందేశ్. చెప్పట్లాగానే మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మే 23 అంటే లైక్ బహుశా ప్రతి ఒక్కరూ రాష్ట్రం కాదు, తెలుగు రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఎదురు చూస్తున్నారు రోజు మే 23 ఎందుకు అంటే మీకు తెలిసిందే, ఏపీ రిజల్ట్స్ వచ్చే రోజు కాబట్టి దేశం రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నారు రోజు ఆ రోజు. సో అలాంటి రోజు వైఎస్ఆర్సీపీకి వాట్ మెయిన్ డే అని చెప్పుకోవచ్చు. బికాస్ ఇప్పుడు చూసుకుంటే వాట్ సర్వే రిపోర్ట్స్ అన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. సో పాజిటివ్ వైప్ తోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ 23 అనేది వైఎస్ఆర్సీపీకి మెయిన్గా ఎందుకు ఇంపార్టెంట్ రోజు అని చెప్పుకుంటే అదొక ట్రాజిక్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. అదే రోజున మే 23 రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి చనిపోయిన రోజు. అంటే మే 23కి సుమారు 21 సంవత్సరాలు, అంటే 21 ఇయర్స్ అవుతుంది పాస్ అయ్యి. సో 1998లో మే 23 రాజారెడ్డిని ప్రత్యర్థులైన పార్థసారెడ్డి అండ్ ద సేమ్ టైం ఉమామహేశ్వర రెడ్డి ఇద్దరు వైఎస్ రాజారెడ్డి ప్రయాణిస్తున్న జీవిని బాంబులు దాడి చేసి ఆ తర్వాత వేటకోడులతో నరికిన చంపిన రోజు ఆ రోజు. సో ఈ మే 23 రోజు అనేది రాజారెడ్డి చనిపోయిన రోజు. సో వాళ్ళ ఫ్యామిలీలో మర్చిపోయిన రోజు. అలాంటి ఇన్సిడెంట్ను కూడా వాట్ ఈ జగన్మోహన్ రెడ్డి రిజల్ట్స్ వచ్చిన మూమెంట్ ఆ రోజే కాబట్టి మేబీ ఆ లైఫ్లో ఈ మర్చిపోలేని రోజుగా ఆ 23 జగన్మోహన్ రెడ్డికి ఉంటుందో లేదో చూడాలి. మేబీ రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో లైఫ్లో 23 అనేది జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉన్న రోజు అండ్ రాజారెడ్డి చనిపోయిన రోజు. సో లైఫ్లో మర్చిపోలేని రోజుగా ఉండిపోతుందో చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూ కెన్ కామెంట్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఎనీవేస్ సైనింగ్ ఆఫ్ రోహిత్ సందేశ్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.